జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని చెప్పారు. కేవలం 15 సీట్లకే పరిమితమవుతుందంటూ జోసియం చెప్పారు ఆయన. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం గ్యారెంటీ అన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తాం. మీకు అనుభవం వచ్చేలా తెలియజేస్తాం. నేను పారిపోం. జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాను. ఇవన్నీ ఏ రోజు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెప్తానే ఉంటాను. వాటి దృష్టికి తీసుకెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించాను, వివరిస్తుంటానే ఉంటాను. వారి సలహాలు వారి సూచనలు తీసుకొని ఈ వైసీపీ దుష్టపాలనకి అంతమొందించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. ప్రభుత్వాలు మారబోతున్నాయి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగడమే కదా. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతాను ఊహించుకొని జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. మరి అత్యాశగా సున్నర వస్తాయి చెప్పట్లా. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను నేను. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీరు మీకు చూపిస్తాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను. రా రా బయటికి రా కాబట్టి పెట్టుకున్నారా మీరా మేమా రా తెలుసుకుంటారని. ఏం బల్ల మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి. ఓట్లన్నీ వైసీపీకి వేసి పని అని చేయమంటే నాదైన పరిమితులు ఎలా చేస్తా. అక్కడికి వెళ్ళను, పారిపోను. నేను మాట తప్పను, నేను నిలబడతాను. కానీ మీరు కూడా ఆలోచించాలి. ఇది నాకు అభ్యర్థన కాదు, ఇది నా ఆవేదన. మొన్న కూడా నిన్న కూడా ఇన్ని తిట్లు తింటా ఉంటే పాపం నా నేనంటే ఇష్టపడి స్నేహితులు వచ్చేసి ఏడ్చేశారు. ఎందుకు ఇంత దౌర్భాగ్యులుచే తిట్లు తింటావు నువ్వు అంటే నేను నా కర్మ అనుకోలే. నా దేశం నేను రక్షించుకుంటా, నేను తిట్లు తింటా పర్లా. ఏం పర్లా, మీకు నా మీద నమ్మకం ఉండి నిలబడతాడు సమస్యల మీద అంటే అప్పుడు మీరు నన్ను గెలిపించు. మీరు నన్ను గెలిపించి చూపించండి రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను మాటల్లో. అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను మీకు. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం ఇలా ఆగిపోయింది. అలాంటి శాంతి భద్రతలు